తంగళపల్లి మండలం టెక్స్టైల్స్ పార్క్లో వార్పీస్ కార్మికులు గత 15 రోజుల నుంచి కూలీ రేట్లను పెంచాలని నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో పార్క్ మూగబోయింది. సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ చీరలకు కూలీ రేట్లు పెంచినట్లుగానే టైల్ పార్క్లో కూడా కూలీ రేట్లు పెంచాలని వార్పీస్ కార్మికులు గత 15 రోజుల క్రితం నిరవధిక సమ్మెకు దిగారు. యజమానుల తీరు వల్ల టెక్స్టైల్స్ పార్క్పై ఆధారపడ్డ కార్మికులు హమాలీలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని తమ ఆవేదనను కార్మికులు వ్యక్తం చేశారు. పవర్లూమ్ పరిశ్రమలను మూసివేయడం కార్మికులను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ్రమను ఆరోపించారు. యజమానులు స్పందించి పార్కు నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు టెక్స్టైల్ పార్కులో యజమానులు పరిశ్రమలు ఈరోజు నుంచి పూర్తిగా మూసివేసిండ్లు. అలాగే వార్పల సైకు కారణం చేతనే కార్మికులకు మొత్తం ఎత్తేస్తుండ్రు. మేము వాళ్ళు ఒకటై కార్మికులను రోడ్డున పడే పరిస్థితి ఏర్పాటు చేస్తుంది కాబట్టి మేము దీన్ని పోరాటం చేసి ఏదో రకంగా కూలి పొందాలని చెప్పేసి మేము అందరం సిఐటి పక్షాన కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.